హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగులో మొదటగా షాని ఎలిమినేట్ అవ్వడం జరిగింది అయితే ఆయన మంచితనమే ఆయన్ని చేసిందనే చెప్పుకోవాలి పెద్దగా అయ్యే ఛాన్స్ కూడా లేకుండానే అసలు ప్రూవ్ చేసుకోకుండా వేస్ట్ అనే ట్యాగ్ తో బయటకు వచ్చిన ఏకైక కంటెస్టెంట్ షాని అనమాట అయితే ఇటీవల షాని వచ్చేసి ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి అలానే హౌస్ మేట్స్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పుకురావడం జరిగింది సరే గాని నాలుగు మాటలు ఒగిసి ఉత్తరం రాసిస్తే కాశ్మీర్ ని మంచు వదిలేసి మరి రామ్ వచ్చేసాడే అదే సీతారామం మూవీలో మరి మా కోసం మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేరా చెప్పండి అయితే చేసేసుకోండి ఇకపోతే షాని మాట్లాడుతూ అక్కడ అందరూ యాక్టర్స్ ఉన్నారు బ్రో ఆఫ్ కోర్స్ నేను కూడా యాక్టర్నే కానీ బిగ్ బాస్ నాక రియాలిటీ షో అందులో నేను ఉండాలి కలుపుకొని పోతూ హ్యాపీగా ఉంచుదాం అనుకున్నా కానీ అక్కడ కమల్ హాసన్ రేఫామెన్స్ ఇచ్చేస్తున్నారు పెట్టుకోవాలి లేకుంటే ఇచ్చి పడేసేవాడిని అప్పుడు యాంకర్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే పిలిస్తే పక్కాగా వెళ్తాను ఈసారి గట్టిగా ప్రూవ్ చేసుకుంటా ఒక్కొక్కరిని ఏరి పారేస్తాను ఇచ్చి పడేయాలి అన్న కసితో ఉన్నాను వస్తే మాత్రం అస్సలు వదులుకోనంటూ చెప్పుకురాడం జరిగింది మరి చూస్తుంటే షాని నిజంగానే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినందుకు చాలా డిసప్పాయింటెడ్గా కనిపిస్తున్నాడు మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చే ఛాన్సులు కూడా దండిగానే కనిపించేస్తున్నాయి ఎందుకంటే కనీసం జర్నీ వీడియో కూడా వేయలేదు కాబట్టి మరి రూల్స్ ఫర్ ఆల్ అన్నప్పుడు ఒకరిది వేసి ఇంకొకరిది వేయకుండా ఎందుకని చేశారో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ కాస్త చర్చనీయాంశంగా మారింది మరి మీరు ఎంతమందికి షానీని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా చూడాలి అని అనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తెలియజేసేయండి